ओके टुडेज टॉपिक इज सॉलिडिफिकेशन। सॉलिडिफिकेशन चला ईजी टॉपिक, इंपॉर्टेंट टॉपिक, सॉलिडिफिकेशन ऑफ मेटल। टुडेज टॉपिक इज सॉलिडिफिकेशन ऑफ मेटल। इट इज ऑल्सो कॉल्ड एज क्रिस्टलाइजेशन। Solidification of metal, it is also called as crystallization. Now we have to discuss about what is solidification. Solidification is nothing but the process of liquid. The process of liquid is converted to the solid. The process of liquid is converted to the solid. అంటే liquid state లో ఉన్న object solid state లో కలవడాన్ని సాలిడిఫికేషన్ అంటారు. అంటే లిక్విడ్ షేప్ లో ఉన్న ఆబ్జెక్ట్ సాలిడ్ స్టేట్ లో కన్వర్ట్ అవడాన్ని సాలిడిఫికేషన్ అంటారు. సాలిడిఫికేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ క్రిస్టలైజేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ మనం ఐరన్ తీసుకున్నాం అనుకోండి, దీని మెల్టింగ్ టెంపరేచర్, మెల్టింగ్ పాయింట్ టెంపరేచర్ క్లియర్ టు 1600 degrees ఉంటుంది. మెల్టింగ్ పాయింట్ అంటే కరిగిది, లిక్విడ్ స్టేట్ లో స్టార్ట్ అవడానికి 1600 degrees టెంపరేచర్. అంటే దగ్గర దగ్గరగా ఆ లిక్విడ్ స్టేట్ లో కన్వర్ట్ చేయడానికి, దీని మొత్తాన్ని మెటల్ ని లిక్విడ్ స్టేట్ లో కన్వర్ట్ చేసిన తర్వాత ఆ లిక్విడ్ స్టేట్ లో ఉన్న మెటల్ ని, ఆ లిక్విడ్ స్టేట్ లో ఉన్న ఐరన్ ని సాలిడ్ స్టేట్ లో కన్వర్ట్ చేయడాన్ని సాలిడిఫికేషన్ అంటారు. అంటే లిక్విడ్ స్టేట్ లో ఉన్న మెటల్ ని సాలిడ్ స్టేట్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తారంటే బై కూలింగ్ ప్రాసెస్ అంటారు. ఓకే కేసెస్, ఇందులో టూ కేసెస్ ఉంటాయి. న్యూక్లియేషన్ అండ్ గ్రెయిన్స్. ఓకే న్యూక్లియేషన్ అండ్ గ్రెయిన్స్. గ్రెయిన్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ క్రిస్టల్ గ్రోత్. గ్రెయిన్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ క్రిస్టల్ గ్రోత్. ఇప్పుడే డిస్కస్ చేసాం న్యూక్లియేషన్ నథింగ్ బట్ ద మెటల్ ఈజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ లిక్విడ్ ఈజ్ కాల్డ్ న్యూక్లియేషన్. న్యూక్లియేషన్ ఈజ్ నథింగ్ బట్ the metal is in the state of liquid is called nucleation. Coming to second one, grains is also called as crystal growth. Now we have to discuss about crystal growth. Crystal growth is nothing but the metal is in the state of solid state, or the metal is liquid metal is converted to the solid state. అంటే గ్రెయిన్ స్టేజ్ లో ఉంటాయి. ఇప్పుడు లిక్విడ్ స్టేట్ లో టోటల్ లిక్విడ్ స్టేట్ ఉండాలి, మనం కూలింగ్ చేసే కొద్దీ చిన్న గ్రెయిన్స్ ఫామ్ అయ్యి టోటల్ సాలిడ్ స్టేట్ లోకి వస్తుంది. ఆ టోటల్ సాలిడ్ స్టేట్ లోకి రావడాన్ని గ్రెయిన్స్ ఆర్ క్రిస్టల్ గ్రోత్ అంటారు. అంటే కూలింగ్ ఎఫెక్ట్ అప్లై చేసేటప్పుడు లిక్విడ్ స్టేట్ లో ఉన్న మెటల్ సాలిడ్ స్టేట్ లోకి వస్తుంది. ఈ కూలింగ్ ప్రాసెస్ లో ఏం జరుగుద్ది, చిన్న చిన్నగా గ్రెయిన్స్ అనేవి గ్రోత్ గా ఫామ్ అవుతా ఉంటాయి. చిన్న చిన్న పలుకులు అనేది గ్రోత్స్ అనేది క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి. ఆ ఫామ్ అయ్యే ప్రాసెస్ ని గ్రెయిన్స్ ఆర్ క్రిస్టల్ గ్రోత్ అంటాం. ఓకే ఆ క్రిస్టల్ గ్రోత్ అనేది, న్యూక్లియేషన్ అనేది క్రిస్టల్ గ్రోత్ అనేది ఎలా ఫామ్ అయ్యింది, ఇప్పుడు డయాగ్రమాటిక్ చూద్దాం. ఫస్ట్ స్టెప్ లో న్యూక్లియేషన్ అంటే ఏంటి, ద మెటల్ ఈజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ లిక్విడ్. అంటే హీట్ చేసిన తర్వాత మెటల్ అంతా లిక్విడ్ షేప్ లో కన్వర్ట్ అయిపోయింది. తర్వాత మనం కూలింగ్ ప్రాసెస్ అనేది అప్లై చేస్తాం. ఏ పిట్ లో మెటల్ లిక్విడ్ షేప్ లో ఉంది, సెకండ్ ప్రాసెస్ లో కూలింగ్ అనేది స్టార్ట్ చేసాం. కూలింగ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం ఒకేసారి కూల్ అవ్వదు కదా, మొత్తం ఒకేసారి సాలిడ్ స్టేట్ లోకి వెళ్ళదు కదా. చిన్నగా గ్రెయిన్స్ అనేది ఫామ్ అవుతా ఉంటాయి. ఓకే ఏదైనా కానీ ఇప్పుడు మనం వాటర్ బాటిల్ లో నార్మల్ టెంపరేచర్ దగ్గర వాటర్ తీసుకొని దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు కూడా ఒకేసారి నువ్వు పెట్టగానే వెంటనే సాలిడ్ స్టేట్ లో కంటే ఐస్ గడ్డ అయితే రాదు కదా. చిన్నగా కూలింగ్ ప్రాసెస్, చిన్నగా చిన్న చిన్న ఐస్ గడ్డలు అనేవి ఫామ్ అవుతాయి. లాస్ట్ లో ఆ చిన్న చిన్న గ్రెయిన్సే ఇలా క్రిస్టల్ గ్రోత్ గా ఫామ్ అయ్యి టోటల్ సాలిడ్ స్టేట్ అనేది ఫామ్ అయ్యింది. అంటే ఇక్కడ లిక్విడ్ స్టేట్ లో ఉన్న ఆబ్జెక్ట్ ని మనం కూలింగ్ ఎఫెక్ట్ పెట్టేసి అంటే లిక్విడ్ టెంపరేచర్ ఇది హై టెంపరేచర్ దగ్గర ఉంటుంది. ఓకే ఈ టెంపరేచర్ లో ఉన్న ఆబ్జెక్ట్ ని
కూలింగ్ ప్రాసెస్ యూజ్ చేసుకొని సాలిడ్ స్టేట్ లో కన్వర్ట్ చేయడాన్ని సాలిడిఫికేషన్ అంటారు. అంటే ఫస్ట్ స్టెప్ లో ఏం చేయండి, లిక్విడ్ స్టేప్ ఉంది, లిక్విడ్ స్టేట్ లో ఉంది, తర్వాత చిన్న చిన్న గ్రెయిన్స్ అనేది ఫామ్ అయింది, లారిఫికేషన్ అంటారు. ఇక్కడ చిన్న షార్ట్ ఆన్సర్ పడే ఛాన్స్ డెండ్రైట్. టాపిక్ నేమ్ వచ్చేసి డెండ్రైట్. వాట్ ఇస్ మెన్స్ బై డెండ్రైట్ అంటే సాలిడిఫికేషన్ ప్రాసెస్ లో, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన సాలిడిఫికేషన్ ప్రాసెస్ లో, సాలిడిఫికేషన్ ప్రాసెస్ అంతా చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఫామ్ అయింది కదా, ట్రీ షేప్ లో ఫామ్ అవుద్ది అన్నాడు. అంటే సాలిడిఫికేషన్, ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోండి, డెండ్రైట్ ఈజ్ నథింగ్ బట్ సాలిడిఫికేషన్ ప్రాసెస్ మొత్తం ఒక ట్రీ షేప్ లో జరుగుద్ది అన్నాడు. అంటే ఎలాగా, ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి అంతా లిక్విడ్ స్టేట్ లో ఉంది, తర్వాత చిన్న చిన్న గ్రెయిన్స్ అనేవి ఫామ్ అయినాయి, ఓకే, చిన్న చిన్న గ్రెయిన్స్ అనేది ఫామ్ అయినాయి, తర్వాత ఇంకా గ్రెయిన్స్ అనేది ఫామ్ అయ్యి సాలిడ్ స్టేట్ లోకి వచ్చేసింది కదా ఆబ్జెక్ట్ మొత్తం. మొక్క స్టార్టింగ్ స్టేజ్ లో చిన్నగా ఉంటదండి, చిన్న 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 చిన్నగా పెరుగుకుంటూ మొత్తం కన్వర్ట్ చేసేటప్పుడు గ్రెయిన్ సైజ్ అనేది ఎలా ఉంటది, ఓకే, గ్రెయిన్ సైజ్ ఈజ్ సారీ టాపిక్ వచ్చేసి గ్రెయిన్ సైజ్. గ్రెయిన్ సైజ్ ఈజ్ డిపెండ్ ఆన్, గ్రెయిన్ సైజ్ ఈజ్ డిపెండ్ ఆన్ రేట్ ఆఫ్ కూలింగ్, ఓకే, గ్రెయిన్ సైజ్ అనేది రేట్ ఆఫ్ కూలింగ్ మీద డిసైడ్ అయి ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కి సడన్ కూలింగ్ ఇచ్చామనుకోండి, ఇప్పుడు సపోజ్ మనం ఫ్రిడ్జ్ లో ఒక వాటర్ బాటిల్ అనేది ప్లేస్ చేసుకుంటున్నాం, ప్లేస్ చేసుకుంటున్నప్పుడు వెంటనే కూలింగ్ అయితే అవ్వదు కదా, మన ఉంటుంది అందులో 0 degrees దగ్గర ఉంచి అలా -1, -2, -3, -15 అలా ఉంటుంది కదా. మనం సడన్ గా -15 లో పెట్టామనుకోండి ఒక సైజ్ లో కూలింగ్ అవుతూ ఉంటుంది, 0 దగ్గర పెట్టామనుకోండి ఒక సైజ్ లో కూలింగ్ అవుతూ ఉంటుంది. అంటే ఈ గ్రెయిన్ సైజెస్ ఫామ్ అవటానికి కూడా కూలింగ్ అనేది ఒక మెయిన్ రోల్ ఉంటుందండి, ఓకే. టెంపరేచర్ ఆఫ్ లిక్విడ్, సెకండ్ వన్ వచ్చేసి టెంపరేచర్ ఆఫ్ లిక్విడ్. మనం ఇందాక మోల్డెన్ స్టేట్ లో ఒక లిక్విడ్ తీసుకున్నాం, కానీ టెంపరేచర్ కూడా గ్రెయిన్ సైజ్ మీద డిపెండ్ అయి ఉంది. మనం నార్మల్ టెంపరేచర్ దగ్గర ఉన్న వాటర్ ని ఫ్రిడ్జ్ లో పెట్టడానికి కొంత టైం పట్టుద్ది, కొంచెం హీట్ చేసిన వాటర్ ని కూల్ చేయడానికి కొంత టైం పట్టుద్ది. అంటే టెంపరేచర్, హై టెంపరేచర్ కూడా గ్రెయిన్ సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, కూలింగ్ కూడా గ్రెయిన్ సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకోటి కెమికల్ కాంపోజిషన్, ఓకే, కెమికల్ కాంపోజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎల్లో మెటల్స్ ని యూజ్ చేసుకొని ఆ మెటల్స్ ని లిక్విడ్ స్టేట్ లో కన్వర్ట్ చేసి దాన్ని కూలింగ్ చేసి సాలిడ్ స్టేట్ లో కన్వర్ట్ చేసాం. అంటే దాని అలా ఇక్కడ చేసే కూలింగ్ ప్రాసెస్ లో ఒక రకమైన గ్రెయిన్స్ ఫామ్ అవుతే కాంపోజిషన్, కెమికల్ కాంపోజిషన్ లో మామూలుగా ప్యూర్ మెటల్ ని తీసుకొని లిక్విడ్ మెటల్ లో కన్వర్ట్ చేసి సాలిడ్ స్టేట్ లో కన్వర్ట్ చేసేటప్పుడు కూడా అదో అదొక రకంగా గ్రెయిన్స్ అనేవి ఇన్ఫ్లుయెన్సింగ్ ఆన్ మెకానికల్ ప్రాపర్టీస్. అంటే ఈ గ్రెయిన్ సైజెస్ అనేవి మెకానికల్ ప్రాపర్టీస్ మీద ఎలా, గ్రెయిన్ సైజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆన్ మెకానికల్ ప్రాపర్టీస్, అంటే ఈ గ్రెయిన్ సైజెస్ వల్ల మన మెకానికల్ ప్రాపర్టీస్, అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద స్ట్రెంత్ కానివ్వండి ఏదైనా కానీ మెకానికల్ ప్రాపర్టీస్ మీద ఏమైనా ఇన్ఫ్లుయెన్సింగ్ చేస్తుందా. ఇప్పుడు చూడండి, పెద్ద పెద్ద లార్జ్ గ్రెయిన్స్ తో ఆబ్జెక్ట్ ప్రొడ్యూస్ అయింది, లార్జ్ గ్రెయిన్స్ తో ఒక ఆబ్జెక్ట్ ప్రొడ్యూస్ అయింది అనుకోండి, స్ట్రెంత్ అనేది తక్కువ ఉంటుంది. ఎలాగో నేను చెప్తాను, ఫైన్ గ్రెయిన్స్ అంటే చిన్న గ్రెయిన్స్ అనేది ప్రొడ్యూస్ అయింది అనుకో, గ్రెయిన్ సైజెస్ చూడండి, గ్రెయిన్ సైజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆన్ మెకానికల్ ప్రాపర్టీస్, గ్రెయిన్ సైజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆన్ మెకానికల్ ప్రాపర్టీస్. ఇప్పుడు పెద్ద గ్రెయిన్స్ తో ఒక ఆబ్జెక్ట్ ప్రొడ్యూస్ అయింది, దాని స్ట్రెంత్ అనేది తక్కువ ఉంటుందని చెప్పాను, చిన్న గ్రెయిన్స్ ఆబ్జెక్ట్ అనేది ప్రొడ్యూస్ అయింది దాని స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు పిల్లర్స్ అనేది చిప్స్ తో పోస్తాం కదండి, ఓకే, ఈ పిల్లర్ కి మనం పిల్లర్ పక్కన ఇటుకరాళ్ళతో గోడ అనేది కడతాం, ఓకే. ఇప్పుడు చిప్స్ తో పోల్చుకుంటే, ఈ చిప్స్ తో పోల్చుకుంటే, ఈ పిల్లర్ ని కట్టేటప్పుడు చిప్స్ తో పోల్చుకుంటే ఈ ఇటుకరాళ్ళు అనేవి, బ్రిక్స్ అనేవి కొంచెం హెవీ సైజ్ ఉంటాయి కదా. ఇప్పుడు మనం పగల కొట్టాం అనుకో, దాని మీద ఫోర్స్ అప్లై చేసి దాన్ని పగల కొట్టేసాం, ఫస్ట్ ఎక్కువ ఫోర్స్ దేనికి అప్లై చేయాలి, దీనికి అప్లై చేయాలి.
ఎక్కువ దీని మీద దీన్ని పగలగొట్టాలంటే ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాలి. అదే ఇదనుకోండి, ఏది మన బ్రిక్స్ అనుకోండి, తక్కువ ఫోర్స్ తో పగిలిపోతాయి, మామూలు పగలగొట్టినా పగులుతాయి. కంపేర్ టు బ్రిక్స్ ఈ పిల్లర్ అనేది ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాలి. అంటే లార్జ్ గ్రెయిన్ ఎప్పుడైతే ప్రొడక్ట్ అనేది కన్స్ట్రక్ట్ అవుతుందో, లార్జ్ గ్రెయిన్స్ యూజ్ చేసుకుని ప్రొడక్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో, దాని స్ట్రెంత్ కానివ్వండి, హార్డ్నెస్ కానివ్వండి, ఏదైనా తక్కువగానే ఉంటుంది. చిన్న చిన్న పార్టికల్స్ ఫైన్ గ్రెయిన్స్ తో, చిప్స్ లాగా ఫైన్ గ్రెయిన్స్ తో ఏదైనా ఆబ్జెక్ట్ ప్రొడ్యూస్ అయితే దాని స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుంది.